ఆ బీచ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒక దశాబ్ద కాలంగా నరికేసిన మనుషుల కాళ్ళు ఆ తీరానికి కొట్టుకొస్తున్నాయి. దీంతో ఆ సముద్ర తీరంలో అడుగు పెట్టాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఇంతకీ ఆ బీచ్ ఎక్కడుంది, తీరానికి కొట్టుకొస్తున్న ఆ కాళ్ళు ఎవరివి, పోలీసులు ఆ కేసును ఎందుకు ఛేదించలేకపోతున్నారు? కెనడాలోని బ్రిటిష్ కొలంబియా, అమెరికాలోని వాషింగ్టన్ మధ్య సలీష్ సముద్ర తీరం పేరు వింటే చాలు, అక్కడి ప్రజలందరూ వణికిపోతారు. ఇందుకు గత దశాబ్ద కాలంగా జరుగుతున్న మరణకాండయే. ఈ ఏడాది జనవరి 1న జెట్టీ ఐలాండ్ తీరానికి షూ కొట్టుకొచ్చింది. ఆ షూలో మనిషి పాదాన్ని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ పాదాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు డిఎన్ఏ పరీక్షలు జరపగా 2016 డిసెంబర్ 12 నుంచి ఆచూకీ లేని ఆంటోనియా నిల్ అనే వ్యక్తిదని తెలిసింది. సలీష్ సముద్రంలో తొలిఘటన 1887 చోటు చేసుకుంది. అక్కడి తీరానికి కొట్టుకొచ్చిన షూలో మనిషి పాదాన్ని కనుగొన్నారు. ఆ తరువాత 1914 మరో పాదం కూడా అలాగే దొరికింది. అయితే ఆ తర్వాత మళ్ళీ అటువంటి ఘటన చోటు చేసుకోలేదు. అయితే 2007 నుంచి తీరానికి మనుషుల కాళ్ళు పాదాలు కొట్టుకురావడం పెరిగింది. సలీష్ సముద్ర తీరాన్ని ఆనుకొని ఉన్న వివిధ ప్రాంతాలకు ఆ కాళ్ళు కొట్టుకొచ్చేవి. 2007 2008 2009 2010 2011 2012 2014 2016 2017 2018 2019 చొప్పున కాళ్ళు పాదాలు కొట్టుకువచ్చాయి. దీంతో ఆ తీర ప్రాంతాలను ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో తెలియగా ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. పోలీసులు సైతం ఆయా ప్రాంతాలను జల్లెడ పట్టిన నిందితులను పట్టుకోలేకపోయారు. బాధితుల ఆచూకీ కనుగొలేకపోయారు. ఇక్కడ లభించిన అన్ని కాళ్లకు షూలు ఉండ గమనార్హం. పోలీసులు దీనిపై విచారణ ఇస్తూ సలీష్ సముద్రంలో ఆత్మహత్య చేసుకునేవారు, వివిధ ప్రమాదాల్లో మరణించే వారి పాదాలు తీరానికి కొట్టుకొస్తున్నట్లు తెలిపారు. అయితే శరీరాలు కాకుండా కేవలం పాదాలు కాలు మాత్రమే ఎందుకు కొట్టుకొస్తున్నాయనికి మాత్రం పోలీసులు జవాబు చెప్పలేకపోతున్నారు. అయితే సెంటర్ ఫర్ ఫోరోనిక్స్ రీసెర్చ్ కో డైరెక్టర్ గెయిల్ అండర్సన్ స్పందిస్తూ, నీళ్లలో ఉండే శరీరాల్లో కాళ్ళు చేతుల భాగాలు సున్నితంగా ఉంటాయి. అయితే పాదాలకు షూలు ధరించడం వల్ల అవి ఎక్కువగా ప్రవాహ తాకిడికి గురవుతాయి. దీనివల్ల షూలతో సహా కాళ్ళు లేదా పాదాలు శరీరం నుంచి వేరవుతాయి, లేదా సముద్రంలో ఉండే జీవుల దాడి వల్ల పాదాలు ఊడిపోయే అవకాశాలు ఉన్నాయి. సలీష్ తీరానికి కొట్టుకొచ్చిన అన్ని కాళ్ళకు షూలు ఉండటాన్ని చూస్తే ఇది స్పష్టమవుతుంది అని తెలిపారు. అయితే ఆ చనిపోయిన వారు ఎవరు, ఎక్కడి వారనే వివరాలు మాత్రం ఇంకా అంతు చిక్కని మిస్టరీగానే ఉండిపోయింది.